ప్రియమైన విద్యార్థులకు శకుంతలోపాఖ్యానం తొమ్మిదవ భాగానికి స్వాగతం సత్యం యొక్క ఘనతని గురించి శకుంతల నిశ్చయంగా అసత్యం పలుకుతున్నాడు అని తెలిసి సభలో వివరంగా తెలియచెప్తోంది ఇంకొక మాట కూడా అంది సత్యం యొక్క ఘనత కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభతలచి కణ్వాశ్రమ సంభావిత సమయ స్థితి దయగా వింపు కొడుకు చూడు కరుణాదృష్టి అందువల్ల అంటే సత్యం యొక్క ఘనతం చెప్పింది సత్యం పలకాలంది సత్యమే నిజమైనటువంటి అన్ని తీర్థయాత్రల కన్నా వేదాలు చదువుకోవడం కన్నా యజ్ఞాగాలు చేసిన దానికన్నా సంక్షేమ కార్యక్రమాలు బావులు తవ్వించటం మొదలైనవి ఎన్ని చేసిన దానికన్నా ఘనము అని చెబుతూ అందువల్ల అంది ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే దానికొక కారణం ఉండాలి కారణం లేకుండా చేస్తే పిచ్చివాడు అనుకుంటారు కనుక అంటోందన్నమాట సత్యము మిక్కిలిగా సత్యము అన్నదే అధికంగా విమల ప్రతిభ తలచి స్వచ్ఛమైనటువంటి నీ తెలివితేటలతో ఈ ప్రతిభ అంటే నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు అంటే చదువుకున్నందువల్ల కానీ మరి దేనివల్ల కానీ వచ్చింది కాక సహజంగా తన లోపల నుండి అప్పటికప్పుడు ఉద్భవించేటటువంటి తెలివితేటలు ప్రతిభ అటువంటి ప్రతిభతో తలుచుకో గుర్తు చేసుకో కణ్వాశ్రమ సంభావిత సమయ స్థితి కణ్వాశ్రమంలో పుట్టినటువంటి అంటే అక్కడ ఉద్భవించినటువంటి సమయ స్థితి సమయము అంటే ఒప్పందము మనం ఒక ఒప్పందానికి వచ్చామప్పుడు ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు కదా కలిసి ఉండడానికి దుష్యంతుణ్ణి శకుంతల గాంధర్వ విధిన భర్తగా అంగీకరించటానికి కలిగినటువంటి కారణం ఏమిటి నువ్వు నాకు భార్యగా ఉండమని ఆయన అడిగితే నా కొడుకుకు నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి యువరాజు కానీ ఈవిడడిగింది ఈ ఇద్దరూ పరస్పరం ఒకరి నియమాలకు ఒకళ్ళు అంగీకరించిన వాళ్లే కదా కనుక ఈ అంగీకారం అన్నది ఏదైతే ఉందో ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని సమయము అంటారు కణ్వాశ్రమంలో చేసినటువంటి సమయం ఉందే ఒప్పందం మళ్ళీ చెప్తున్న కణ్వాశ్రమం చాలాసార్లు వచ్చింది మనకి కణ్వా ఆశ్రమము కణ్వాశ్రమము సవర్ణ దీర్ఘసంధి దాన్నే సమాసానికి ఇచ్చినట్టయితే కణ్వుని యొక్క ఆశ్రమము ఇది తత్పురుష సమాసం కనుక ఈ కణ్వాశ్రమం గుర్తుపెట్టుకోండి అయితే సమాసానికి కానీ లేక సంధికి కానీ ఒక లక్ష్యంగా మీకు ఇవ్వదగినటువంటిది కణ్వాశ్రమ సంభావిత సమయ స్థితి అక్కడ పుట్టినటువంటి మనం ఇద్దరం భావన చేస్తాం ఇక్కడ భావన అనే అర్థమే ఎక్కువ బాగా సరిపోతుంది మనిద్దరం కలిసి చక్కగా భావన చేసినటువంటి ఒక అంటే మనసుతో ఆలోచించి వచ్చినటువంటి ఒక ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని నువ్వు దయగా వింపము దయతో అమలుపరచు అది ఏమడుగుతోంది అక్కడ ఆవిడే నన్ను పట్టమహిషిగా కూర్చోబెట్టమని అడిగినట్టేం మనకి లేదు అందువల్ల ఆ మాట అడగల ఏమన్నది నా కొడుకుకి నువ్వు పట్టాభిషేకం చెయ్యవరాజుగా అడిగింది కనుక అదే చేయమంటుంది అంత ఇంకో మాట్లాడగట్లేదు కొడుకు చూడు కరుణ అదృష్టి నా వంక కాదు నువ్వు చూడాల్సింది కొడుకు వంక చూడు దయతలచి కాస్త కరుణతో చూడు ఎవ్వరైనా ఇంత వయసు వచ్చేదా కాగి ఈ వయసులోనా వచ్చి తండ్రిని చూడ్డం జాతకర్మాదులన్నీ దగ్గర ఉండి తండ్రి కదా చేయాలి అన్ని రకాలైనటువంటి సంస్కారాలు అవేం లేదు అవేం లేకుండా కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడన్నట్టు నడిచి నీ దగ్గరికి నీ కొడుకు వస్తే అతన్ని దయగా చూడొద్దా నా ప్రమేయం లేకుండా ఇంతవాడయ్యాడే నీ నే ఏ ఆశ్రమానికి పంపించకుండా విద్యాబోధనకు గురువు కోసం వెతుక్కోకుండా విద్యావంతుడై సమస్తమైనటువంటి విద్యల్లోనూ నిష్ణాతుడై ఇంత పెద్ద ఆకారంతో ఎదురుగా నిలబడ్డాడే అతన్ని దయతో చూడవలసినది అని ఇంకొక్క మాట అంటోంది నేను సత్యం మీద నిలబడ్డాను అని కూడా చెప్పాలి కదా అలా చెప్తోంది ఏమని క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్రయైన మేనకకు సత్పుత్రి బొంకు పలుగక గక ధాత్రీ తలనాథ అంత ధర్మేతరనే ఎంత గొప్ప మాటందో ఇందులో తన అభిజాత్యం తాను చెప్పుకోవాల్సి వచ్చింది తన తల్లిదండ్రుల పేరు చెప్పుకోవాల్సి వచ్చింది ఈనాటి వాళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి మనం ఏదన్నా చెడ్డ పని చేస్తే ఎవరినంటారు ఏ తల్లి కన్న కొడుకోనండి అంట ముందర వచ్చే తిట్లన్నీ తల్లికే ఉంటాయి ఏ భాషలో అయినా వాళ్ళని నేరుగా తిట్టేది లేదు అది ఏ భాష అన్నా కానీ అదేం దురదృష్టమో తెలియదు అంటే తల్లిని తిడితే బిడ్డలకి పౌరుషం వస్తుందనేటటువంటి ఒక భావన అయ్యుండొచ్చు తనక తల్లిని తండ్రిని విద్యా విషయంలో తప్పులు చేస్తే గురువుని స్పష్టమైన ఉచ్చారణ లేకుండా భారతదేశం అన్నారనుకోండి ఏ గురువు గారి దగ్గర నేర్చుకున్నావు అని అడుగుతారు అంతే కదా కనుక పెద్దలకి చివాట్లు తెప్పించకుండా ఉండాలి వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి మనం వాళ్ళకేమీ ఘనమైనటువంటి కార్యాలు ఏం చెయ్యక్కర్లేదు వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి సన్మానాలు చేయక్కర్లేదు కానీ వాళ్లకున్న మంచి పేరు చెడగట్టకుండా ఉంటే చాలు ఇది ఇక్కడ మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటుంది క్షత్రవరుడైన విశ్వామిత్రునకు క్షత్రియులలో చాలా శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు అప్పటికి బ్రహ్మర్షి కాలేదు అందువల్ల బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు అనే పదం వాడలేదు ఇవిడ క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్ర అయిన మేనకకు ఆవిడ అప్సరస కదండీ పవిత్ర అంటే వారు నిరంతరం పవిత్రంగానే ఉంటారు రాజు నిర్దేశించినటువంటి పని చేయడానికి వస్తారే కానీ స్వయంగా తాము భోగాలు అనుభవించటానికి సుఖాలు అనుభవించటానికి రారు కనుక వారికి ఎటువంటి మాలిన్యం అంటదు ఆ సంగతి తనని వదిలిపెట్టి వెళ్ళిన తల్లిదండ్రుల గురించి శకుంతల ఎంత గౌరవంగా మాట్లాడుతోందో అది కూడా ఈనాటి వాళ్ళు మనం తెలుసుకోవాలి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అన్నది క్షత్రియ శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడికి పవిత్రురాలైనటువంటి మేనకకి పుట్టినటువంటి సత్పుత్రినై అందరూ సత్పుత్రులవుతారు సత్పుత్రికలు అవుతారని చెప్పలేదు కానీ చెప్పలేం కానీ ఈవిడ మాత్రం సత్పుత్రిక వారి యొక్క వంశ ప్రతిష్టని వారి పేరు పెంపొందింప పెంపొందింపజేసింది కనుక వారికి మంచి కుమార్తెగా జన్మించి బొంకువలుకగా అబద్ధం పలకడానికి అంత ధర్మేతరని అంత అధర్మ మార్గంలో ప్రవర్తిస్తానా నేను నాకంత ధర్మం తెలియదా నా అంతటి నేను ఏం చేసినా చేయొచ్చేమో కానీ విశ్వామిత్రుడికి మేనకకి పుట్టినటువంటి దాన్ని అయ్యుండి వారిద్దరి అంశలు నాలో ఉన్నప్పుడు నేను అబద్ధం ఆడతానా ఆడనుగాక ఆడను అన్నది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే శకుంతలలో ఆ రాజదర్పం విశ్వామిత్రుడి నుంచి వచ్చింది సౌందర్యం దివ్యమైన సౌందర్యం మేనక నుండి వచ్చింది ఈ ధర్మశాస్త్ర విజ్ఞానం పెంచినటువంటి కన్నుడు నుంచి వచ్చింది తనని తాను నియంత్రించుకోవడం అన్నది ఆశ్రమ వాతావరణంలో పెరగడం వల్ల వచ్చింది ఒక వ్యక్తిని తీర్చిదిద్దడానికి ఇవన్నీ ఎంత గొప్పగా సహకరిస్తాయి అన్నది మనం దీంట్లో అర్థం చేసుకోవాలి అలా చెప్పి తన ఆభిజాత్యం గురించి చెప్పుకుని అనిన శకుంతల పలుకులు నొల్లక దుష్యంతుడు ఇట్లనియ ఇలా మాట్లాడితే చిట్ట చివరికి మా అమ్మా నాన్నలకు చెడ్డ పేరు తెస్తాను అబద్ధమాడి అనే మాట కూడా అన్నాక శకుంతల పలుకులు శకుంతల శకుంతలన్నటువంటి మాటలు స్వీకరించటానికి అంటే అంగీకరించటానికి వల్లక ఒప్పుకోక సేకొనన్ వల్లక సే కొనొల్లక తీసుకోవడానికి ఇష్టపడక దుష్యంతుడు ఇట్లనియరు అవి అబద్ధమని కాదాయన ఇష్టపడలేదంతే నాకు ఇది ఇష్టం నాకు ఇష్టం లేదు అది అబద్ధమా కాదు ఏ నెట నీవెట సుతుడెట ఏనెన్నడూ తొల్లి చూచి ఎరుగను నిన్నున్ మానినుల సత్యవచనలు నానిట్టుల సత్యభాషణం భుచితంబే ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి ఏనెట నేనెక్కడ నేనెక్కడా నీవేడా నీవెట నువ్వెక్కడా సుతుడెట కొడుకెక్కడా మనమంట నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అంటామే అట్లా అసలు నీకు నాకు సంబంధం ఏమన్నా ఉందా ఏ నెన్నడూ తొల్లి చూచి ఎరుగను నిన్ను నేను ఎన్నడును ఎప్పుడు కూడా తొల్లి పూర్వం నిన్ను చూచి ఎరుగను అసలు నిన్ను చూడనే లేదు ఎప్పుడన్నా చూస్తే కదా మనకు కొడుకు పుట్టడం అన్నది నేను చూడనే లేదు నిన్ను మానినులు అసత్యవచనలు స్త్రీలు అబద్ధాలు మాట్లాడతారు నాన్ అనేటటువంటి ఇట్టుల అసత్య భాషణం ఉచితంబే ఈ విధంగా అసత్యం పలకడం తగి ఉందా నీకు ఉచితం అంటే తగినది ఊరికే ఇచ్చేదని కాదండి అర్థం లోకంలో అటువంటి అభిప్రాయం వచ్చింది కానీ ఉచితం అంటే తగినది నిజానికి వాళ్ళు కూడా ఉచిత ఉచితంగా ఇస్తున్నారంటే తగిందే ఇస్తున్నారు ఊరికే ఇవ్వట్ల మనం అర్థం చేసుకోవట్లే వాళ్ళు నిజం చెప్తున్నారు తెలివి తక్కువతనం మనదే ఆడవాళ్ళందరూ అబద్ధాలు ఆడతారు అనే మాట లోకంలో వ్యాప్తి చెందేటట్టుగా నువ్వు ఇట్లా మాట్లాడడం బాగుంటుందా ఇక్కడ ఈ సగమే తీసుకుంటారండి చాలామంది దుష్యంతుడు ఇట్లా మాట్లాడాడు గనక ఆడవాళ్ళందరూ అబద్ధాలు ఆడతారని కానీ ఆయన అన్న మాట ఏమిటి మానినులు అసత్యవచనలు నాన్ ఇట్లు ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారు అనేట్టుగా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే లోకంలో ఒక తెగకి చెందిన వాళ్ళు ఒక పని చేస్తే ఆ తెగ మొత్తాన్ని అంటారు ఒక పిల్లవాడు అల్లర చేస్తే ఆ విద్యార్థులందరూ చెడ్డవాళ్ళు అండి అంటారు ఒక ఉపాధ్యాయుడు సరిగ్గా లేకపోతే అసలు ఉపాధ్యాయులంతా ఇంతే అంటారు అంటే వాళ్ళకి ఒక్కళ్ళు చేసినటువంటి పని వల్ల ఆ జాతికంతా కూడా ఆ వర్గానికంతా ఆ తెగకి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు ఆపాదించడం అనేది లోకంలో సహజం ఆ విధంగా నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటే లోకం ఏమంటుంది ఆడవాళ్ళందరూ అబద్ధం ఆడతారు అని మొత్తం ఆడవాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడచ్చా అసత్య ఉచితంబే అబద్ధాలు మాట్లాడడం అనేది సరి ఉచితమా తగినదా ఉచితంబు ఏ ఉచితంబే తగినదా అన్నది అసత్యము అన్నది కూడా నయం తత్పురుష సమాసం సత్యము కానిది అసత్యం పొడవున ప్రాయంబున కడు కడింది బలమునను చూడగా అసదృశున్ నీ కొడుకని ఈతని నెంతయు ఎడమడుగుగా చూపతెత్తే ఇందరు నగగన్ ఇంకా చాలా చులకనగా మాట్లాడుతున్నాడు పొడవున పొడవు అంటే ఆకృతి పొడగట్టడం అంటూ ఉంటామే కొంచెం జాడగా చూస్తూ ఉంటే అలా జాడలో అలా విధంగా ప్రాయంబున కొడుకు అని చెప్పితే సరిపోయే వయస్సు ఉంది మరీ పసివాడు కాదు అలా అని వృద్ధుడు కాదు కనుక నీ కొడుకు అంటే నీ తన వయస్సుకి ఆ అబ్బాయి వయసుకి ఒకే రకమైనటువంటి తండ్రి కొడుకులుగా ఉండడానికి తగినటువంటి వయస్సు సరిపోయింది అలాగ రూపురేఖల్లోనూ కాస్త వయస్సులోనూ కడు కడింది బలంబునను మిక్కిలి కడింది అధికమైన బలంబునను బలం కలిగి ఉండడంలోనూ చూడగా చూసినట్టయితే అసదృశుడు మరొకరితో పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి వాడు అంటే ఇంత అందమైన రూపం ఇంకెవరికి ఉండదు ఇంత సరే కొమరు ప్రాయం దానికి ఇంకా చెప్పడానికి వీల్లేదు ఆ వయస్సుకే ఉంటుంది ఆ అందం కోతి కూడా బాగుంటుంది ఆ వయస్సులో కనుక ఆ వయస్సుకు సంబంధించింది ఆ అందం అంతేకాకుండా బలం కూడా ఇతడి బలంతో మరొకళ్ళు సరిపోరు ఇతడికి స సత్వదమనుడు సర్వదమనుడు అనేటటువంటి నామాలు కూడా మునులు ఇచ్చున్నారు కదా అన్నింటినీ దమించగలిగినటువంటి వాడని కనుక వీటన్నింటిలోనూ కడింది బలమునను చూడగా అసుదృశుడు వీటన్నింటిలో చూస్తే ఎవరితోనూ పోలిక చెప్పడానికి వీల్లేనటువంటి వాడు నీ కొడుకు ఆవిడేమో నీ కొడుకు అంది ఈయనేమో నీ కొడుకు అంటున్నాడు నీ కుమారుడు కానీ ఈతని నెంతయు ఎడమడుగుగా అని నీ కొడుకు అని నీ కుమారుడు అని ఈతన్ ఈ పిల్లవాడిని ఎంతయు ఎడమడుగుగా ఎంతో చాలా గొప్పగా అందరికీ చూపించేటటువంటి విధంగా చూపదెత్తే చూపించడానికి తెత్తు ఏ తెత్తు అంటే తెచ్చెదవు తెచ్చితివి తీసుకొస్తావా ఇందరూ నగగన్ ఇక్కడున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు నవ్వుతున్నారా వింటున్నారు శకుంతల మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్న సత్యానికి ఉన్న తీక్ష్ణత వల్ల వారందరూ నిశ్చేష్టులై వింటున్నారు కానీ ఎవరు నవ్వలేదే ఈయన చెప్తున్నాడు ఆ మాట ఇందరు నవ్వుతారు ఎవరైనా తీసుకొచ్చి కాస్త సరిపోతాడు పెద్ద ఆకారం రాజు బలిష్ఠుడు కనుక బలిష్ఠుడైనటువంటి కొడుకు కొడుకు వయసుకు సరిపోయేవాడు కనుక ఆ వయసు ఉన్నవాడు ఇలా అన్నీ చూసుకుని ఒకడిని తీసుకొచ్చి నీ కొడుకుని ఈ విధంగా మాకు చూపిస్తే అందరూ నవ్వుతారు కదా ఇలా తీసుకొస్తావా ఇది సరైనటువంటి పద్ధత అన్నాడు ఇట్టి లోక విరుద్ధంబులకు ఏమోడుదుము అయుక్తంబులైన పలుకులు పలుకక నీ ఆశ్రమంబునకు పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపితాంతః ఇట్టి లోక విరుద్ధంబులకు ఏమో ఓడుదుము ఇటువంటి లోక విరుద్ధంబులు లోకానికి సహజం కానటువంటివి లోకంలో ఎవ్వరూ కూడా ఒప్పుకోనటువంటివి అటువంటి వాటికి ఏము ఓడుదుము ఏము అంటే మేము గ్రాంధిక భాషలో మేము అనడానికి ఏము ఏను నేను అనడానికి ఏను అనడం మనం చూస్తూ ఉంటాం నీవు అనడానికి ఈవు అని కూడా ఏమోడుదుము ఏము మేము ఓడుదుము భయపడతాం ఇలా లోక విరుద్ధంగా అబద్ధాలు మాట్లాడడానికి మేము భయపడతాం నీకు భయం లేదు నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అన్నమాట అనమాట ఆయన ఉద్దేశం అయుక్తంబులైన పలుకలు పలుకక అయుక్తములు యుక్తములు కానివి ఇది కూడా నయం తత్పురుష యుక్తము కాని యుక్తము అంటే తగినది అయుక్తము అంటే తగనిది తగని మాటలు మాట్లాడకుండా నీ ఆశ్రమంబు నొక పుమ్ము అనినా నీ ఆశ్రమానికి వెళ్ళు నువ్వు మున్యాశ్రమాన్నించి వచ్చానని కదా చెప్పావు ఆ కణాశ్రమంలో జరిగిన కథ అంటూ మాట్లాడావు అందుకే అసలు కణ పేరెత్తలేదు చూడండి చాలా తెలివిగా నీ ఆశ్రమం బునకు పొమ్ము నీ ఆశ్రమానికి నువ్వు వెళ్ళు అనినా ఈ మాటలంటే శకుంతల అత్యంత సంతాపిత అంతఃకరణయ్యి అత్యంత మిక్కిలి అతి ప్లస్ అంతా అత్యంత యణాదేశ సంధి గుర్తుంచుకోండి గుర్తించుకోండి అంటే వీలైతే రాసుకోండి అతి అంత అత్యంత అత్యంత సంతాపిత బాగా బాధపడినటువంటి అంతఃకరణయ్ మనసు కలిగినటువంటిదై ఇంకా ఆవిడికి తన చివరి అస్త్రం కూడా ప్రయోగించటం అయిపోయిందేమో మనసులో చాలా 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 బాధ కలిగింది ఇంకా తన దగ్గర ప్రయోగించటానికి ఏ అస్త్రాలు లేవు ఏ వాదనలు మిగిలి లేవు అన్నీ అయిపోయినాయి అప్పుడు అనుకుంటోంది తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడి తిన్ ఇప్పుడు పతిచేతను విడువబడియదనొక్కో నుడువులు వేయునింకేలా ఈ పాటి నోములు తొల్లి కడగి నోచి తినిగాకేమి అనుచు కంది డెందమున అప్పుడు అనుకుంది తడయక ఏమాత్రం ఆలసించక వెంటనే క్షణం కూడా ఆగకుండా పుట్టిననాడా పుట్టిననాడు ప్లస్ ఆ పుట్టిననాడా పుట్టినరోజునే తల్లిచే తండ్రిచే విడవబడితే నా తల్లి తండ్రి ఇద్దరూ కూడా నన్ను వదిలేశారు వాళ్ళిద్దరి చేత కూడా విడవబడ్డాను నేను ఇప్పుడు పతి చేతను విడవబడియేదనొక్కో ఇప్పుడు నా భర్త చేత కూడా విడవబడతానా నా బతుకంతా ఇంతైనా పుట్టంగానే ఒక్క క్షణం ఆలస్యం చేయలేదండి ఇలా పుట్టింది ఆ ఇద్దరికి ఇద్దరు మాయమైపోయారు పిల్ల ఏమవుతుందని కూడా ఆలోచించలేదు మరి అంత నిర్లక్ష్యం అంటామా మమకారం లేకపోవడం అంటామా ప్రేమరాహిత్యం అంటామా వైరాగ్యం అందామా ఏమో తెలియదు ఆవిడది కర్తవ్యనిష్ట ఏందేమో తపోనిష్ట ఏది ఏమైనా పుట్టిన బిడ్డ మాత్రం తల్లిదండ్రులు ఇద్దరూ లేకుండా అయిపోయింది మరి అప్పుడు అట్లా అయిపోయాను ఒక్క క్షణం కనీసం తల్లి అలా చూడలేదండి ఒక్కసారి గనక పుట్టిన బిడ్డ వంక తల్లి చూసి స్పృశించినట్టయితే బిడ్డ తల్లి ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేరు ఆ స్పర్శలో ఉందదంతా అందువల్ల కా సంగతి తెలుసు గనక ముట్టలేదు కంటితో చూడలేదు విశ్వామిత్రుడు అంతే తడయక ఒక పదం వాడిందంటే ఆలసించక వెంటనే ఒక్క క్షణం కూడా ఉండకుండా తల్లి తండ్రి పుట్టంగానే వదిలేశారే నన్ను ఇప్పుడు నా భర్త కూడా వదిలేస్తాడో ఏమో ఇలాగైపోయిందేమిటి ప్రతి వాళ్ళు నన్ను వదిలేయడం అయిపోయిందేమిటి నా బ్రతుకు నుడువులు వేయుని ఇంకేలా వెయ్యి మాటలు ఇంకెందుకు ఇంకా అప్పుడది జరిగింది ఇప్పుడు జరిగింది అలా చేశాను ఇలా చేశాను ఇవన్నీ అయిపోయిన వాటి గురించి ఇంతగా వంద రకాలుగా వగచి వగచి కూడా వెయ్యి మాటలు మాట్లాడుకుని కూడా ప్రయోజనం లేదు ఇప్పాటి నోములు ఈ పాటి అంటే ఇంతవరకు ఈ లెక్కన ఈ వంతున ఇంతవరకే ఈ ప్లస్ పాటి ఇప్పాటి త్రిక సంధి ఇప్పాటి నోములు తొల్లి కడగి కాక తొల్లి పూర్వజన్మలో కడగి పూనుకుని నోచితినిగాక నోచి ఉంటాను నేను నోచిన నోములకు ఫలితం ఇంతే నేను పూర్వజన్మలో ఇంతే చేసినట్టున్నాను ఇంతవరకే ఫలితం తల్లి తండ్రి వదిలేసిన కండ మహర్షి తీసుకొచ్చి అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచడం ఆశ్రమవాసులందరూ ఆవిడ మరింత గారాభంగా చూసుకోవడం చాలా గొప్పగా జరిగింది అయ్యాక ఒక చక్రవర్తికి ఈవిడ భార్యగా పరిగణించబడింది అప్పటి మాట ఇప్పుడు తర్వాత పూర్తిగా ఉంటుంది ఆ తరువాత వంశకర్త అయినటువంటి కొడుకుకి తల్లయింది నా నోములు ఇంతవరకేనేమో అంతకన్నా ఎక్కువ లేనట్టున్నాయి ఇంకేమీ ఏమి ఇంకేం చేస్తాం అనుచు కందే డందమున అని మనస్సులో బాధపడింది ఈ మాటలు పైకన్నదా లేదు తనలోనే అనుకుంది ఇంతే కొన్ని జీవితాలు పూర్వజన్మల్లో ఇంతే చేసుకున్నాం దాని ఫలితాలు ఇంతే అనుభవిస్తున్నాం లేకపోతే పుట్టి పుట్టగానే తల్లిదండ్రి వదిలేయడం ఏమిటి ఇప్పుడు భర్త కూడా వదిలేయడం ఏమిటి ఇంతే నా నేను నోచిన నోములు ఇంతే అని అనుకుని మనస్సులో బాధపడిందట బాధపడి ఇట్లు ఇది అందరూ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి భాగం గుర్తించవలసినటువంటి భాగం మనసుకెక్కించుకోవాల్సినటువంటి భాగం ఏమిటి అంటే ఇట్లు తద్దయు దుఃఖించి విగతాశయై బోరన దొరగు బాష్ప జలంబులు అందయొత్తి నింక దైవంబ కాని యుండు శరణంబు లేదని అప్పరమ వ్రత తనయుందోట్టుకొని క్రమ్మరిపోవనున్న అవసరంబునా ఇట్లు ఈ విధంగా తద్దయు దుఃఖించి చాలా అధికంగా బాధపడి విగతాశయై విగత ఆశ విగతాశ విగత పోయిన ఆశ ఆశ కలిగినది విగతాశ అంటే జారిపోయిన పోయిన ఆశ కలది ఇది ఒకవేళ గనక సమాసానికి గనక ఇచ్చినట్టయితే బహువ్రీహి సమాసం విగత ఆశ అని సంధికి గనక ఇచ్చినట్టయితే అది సవర్ణ దీర్ఘ సంధి విగతాశయ్యి బోరన దొరగు బాష్పజలంబులు ఒక్కసారిగా ఉబికి ఉబికి ప్రవాహంలాగా వచ్చేస్తున్నటువంటి బాష్పజలంబులు కన్నీరు కన్నీటి ప్రవాహాలు అంద ఆ కళ్ళల్లోనే నింపేసిందిట అంటే గుడ్ల నీరు గుడ్ల కుక్కుకోవడం అని ఒక మాట ఉందండి ఆ విధంగా ఇంకా దైవంబ కానీ ఒండు శరణంబు లేదని ఇక పైన నాకు దేవుడు తప్ప మరొక శరణం లేదు ఇంకా నేను దేవుడినే ఆశ్రయిస్తాను ఎందుకంటే లోకంలో అన్యాయం జరిగితే వెళ్ళి చెప్పుకునేది రాజుకి రాజే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకుంటుంది భగవంతుడికి చెప్పుకోవాలి భగవంతుడు తప్ప నాకు శరణు మరొక్కడు లేరు అని ఆ పరమపతి వ్రత ఆ మిక్కిలి పాతివ్రత్యం కలిగినటువంటి ఆవిడ తనయున్ దోట్టుకొని క్రమ్మరిపోవనున్న అవసరం బున కుమారుణ్ణి తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో అవసరము అంటే సమయము తగినటువంటి సమయము అని ఏమిటి గుర్తుంచుకోవాలన్నాము అంటే ఆశ పోయిన తరువాత బోరన దొరగు బాష్పజలంబులు అందా ఒత్తికొనిచు ఉబికి ఉబికి వస్తూ ఉన్నటువంటి కన్నీటిని అక్కడే ఉంచింది ఇది క్షత్రవరుడైన విశ్వామిత్రునకు అని చెప్పిన చోట ఆ క్షత్రియ ఆభిజాత్యం ఉందే దాంతో తన దైన్యాన్ని ఎవరికీ చూపించటం ఇష్టం ఉండదు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అన్నది ఇతరులు గనక గమనించినట్టయితే తన బలహీనత బయటపడుతుంది తన బలహీనత ప్రదర్శించటం కానీ బయటపడడం కానీ ఆవిడికి ఇష్టం లేదు తన ధైర్ తాను ధైర్యం కోల్పోకుండా ఉండవలసినటువంటి అవసరం ఉంది కనుక తాను వస్తున్నటువంటి కన్నీటిని లోపలే ఉంచేసింది అక్కడే ఒత్తుకుంది తప్ప ఇతరుల కంటపడనీయలేదు ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనకి కష్టాలు జీవితంలో రాక తప్ప వస్తాయండి ఎందుకున్నాయి వస్తాయి మనిషికి కాకపోతే మాకులకు వస్తాయా కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు బాధ కలగదా కలుగుతుంది కానీ దానిని ప్రదర్శించకూడదు ప్రదర్శించినట్టయితే చులకనైపోతాము ఇతరుల దగ్గర మనం తేలికైపోతాము మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది మన బలహీనతల్ని బాధలని దుఃఖాలని ఆవేదనలని ఉద్రేకాలని ఉద్వేగాలని ఇతరులకు కనపడనీయకూడదు అనేటటువంటిది జీవితంలో విజయం సాధించటంలో ఒక ప్రధానమైనటువంటి మెట్టు తన శక్తి మేరకు చేయగలిగినటువంటి ప్రయత్నాలన్నీ చేసి అవేవి కూడా ఫలించని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా వీటన్నింటినీ మించినటువంటి శక్తి ఒకటి ఉంది ఏమిటి అంటే దైవశక్తి అని దైవాన్ని శరణు వేయడం అన్నది చిట్ట చివరిగా చేసేటటువంటి పని అంటే ముందు దైవాన్ని శరణు వేడరా అంటే దైవం ఉండనే ఉన్నాడు దైవం తనకి సహాయం చేస్తాడు కానీ తన ప్రయత్నం కూడా తను చేయాలి కదా చేతులు ముడుచు చుక్కుచోకూడదు కదా అన్నీ చేసిన తర్వాత నాకు మిగిలినటువంటిది నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి ఇక మిగిలింది భగవంతుడు అనుగ్రహమే అని ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అనుకుని కుమారుణ్ణి తీసుకుని పరమపతి పతివ్రత తనయున్ తోడుకొని క్రమ్మరిపోవనున్న అవసరంబున ఇక్కడ గొప్ప పదం వాడారు పరమ పతివ్రత పరమ అంటే ఇంతకన్నా పైన మరొకటి ఉండడానికి వీలు లేనటువంటిది అనేటటువంటి స్థాయి పరమ అటువంటి పరమ స్థాయికి చెందిన పతివ్రత పాతివ్రత లక్షణాలు కలిగినటువంటిది ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించుకుంటే పాతివ్రత్యం అంటే భర్త తప్పులు చేస్తే నోరు మూసు కూర్చుని దాన్నంతా అనుసరించేటటువంటి స్త్రీ అనే ఒక దురభిప్రాయం ఉంది లోకంలో కాదు తాను తర్ ధర్మ మార్గంలో ఉంటూ భర్తని ధర్మ మార్గంలో ఉండేటట్టుగా చేసేటటువంటి స్త్రీని మాత్రమే పతివ్రతగా మన పురాణాలు కానీ గ్రంథాలు కానీ మనకి తెలియచెప్తున్నాయి అంతేగాని తప్పు చేసేటటువంటి భర్తని భర్త మాట వింటాను గనక నేను ప్రోత్సహిస్తాను అన్నటువంటి వాళ్ళు పతివ్రతలుగా మన పురాణాల్లో ఎక్కడ లేరు పురాణం అంటే కల్పితం కాదు జరిగినటువంటి ఇతివృత్తమే అలాంటి వాళ్ళని మాత్రమే గ్రంథాల్లోకి ఎక్కించారు మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకోలేం ఈవిడ పరమపతి వ్రత భర్త తప్ప మరొక్క విషయం ఆలోచించినటువంటిది అటువంటి ఆవిడ తనయున్ తోట్కని క్రమ్మరిపోవనున్న అవసరంబున కుమారుణ్ణి తీసుకుని క్రమ్మరిపోవ తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అవసరంబున సమయంలో ఆ సమయం దాకా ఈవిడ ఏ విధంగా తన యుద్ధాన్ని తానే చేస్తూ ఉంటుందో చూడదలుచుకున్నారు మరి అశరీరవాడినప్పుడు నీ కొడుకింత గొప్పవాడు అని చెప్పింది కదా ఇప్పుడు రాలేదే పిలిస్తే రారు వాళ్ళు ఎప్పుడు చెప్పాలో అప్పుడు వారంతట వారు రావడమే జరుగుతూ ఉంటుంది అప్పుడట గొనకొని వీడునీ కునుసకుంతలకు ప్రియనందనుండు సే కొని భరీంపుమీతని శకుంతల వల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి తావిని చెధరాధి విస్మయమందగ తత్సభాసదుల్ అక్కడున్నటువంటి సభాసందులందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా దివ్యవాణి దేవసంబంధమైనటువంటి వాక్కు అంటే అశరీరవాణి అని మనం చెప్తూ ఉంటాం కనపడకుండా దేవతలు అన్ని సందర్భాల్లోనూ కనపడరు ఏదన్నా చెప్పాలంటే అశరీరవాణిగా చెప్తూ ఉంటారు శరీరం కనపడదు గొంతు మాత్రమే వినపడుతుంది ధరాధినాథునకు వినిచెన్ ధరాధినాథుడు ధర భూమి అధినాథుడు ఆధిపత్యం కలిగినటువంటి వాడు పెత్తందారు అధికారి రాజు భూమిపతికి వినిపించిందిట ఏమని సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా అంటే వాళ్ళకు కూడా వినపడేటట్టుగా ఏమని వినిపించింది గొనకొని వీడు నీకును శకుంతలకు ప్రియనందనుండు నువ్వు ఆ కొడుకును చూపిస్తున్నావే వీడు నీకు శకుంతలకి ప్రియమైనటువంటి కుమారుడు సేకొని భరియింపు ఈతనిన్ అతన్ని స్వీకరించి నువ్వు భరించాల్సింది శకుంతల సత్యము వల్కే శకుంతల నిజమే పలికింది ఆవిడ సాధ్వి మంచి ప్రవర్తన కలిగినటువంటిది సద్వినుత గొప్ప వాళ్ళందరి చేత సత్పురుషుల చేత కీర్తించదగినటువంటిది మహాపతివ్రత గొప్ప పాతివ్రత్యం కలిగినటువంటిది వివేకముతో చేకొని భ్రయించుము కొంచెం బుద్ధి ఉపయోగించు వివేకం కలిగి ఉండు వివేకం కలిగి ఉండి స్వీకరించి ఆవిడ్ని భార్యగా చేసుకోవలసింది ఈ కుమారుణ్ణి కూడా స్వీకరించవలసింది అని అశరీరవాణి పలికిందట సభలో ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయేటట్టు మరి అప్పుడు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని తరువాతి భాగంలో తెలుసుకుందాం అప్పటిదాకా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శుభం